నా పేరు సవదాని భూమన యాదవ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి దాదాపు పంచాయత్ వ్యవస్థ నుంచి ఎన్నో నానా ఇబ్బందులు సర్పంచులు ఎదుర్కోవడం జరిగింది. గత ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నిధులు విధులు ఇవ్వడం జరిగింది. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నిధులు విధులు ఇచ్చారు, పూర్తి అధికారాలు కల్పించారు తప్ప 73, 74 రాజ్యాంగ సభను చేర్చబడిన 243 ఆర్టికల్ 29 అంశాలను దాఖలు పరిచిన తప్ప దాన్ని అమలు చేయకుండా ఈ యొక్క గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసి సర్పంచులకు నానా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. 2018 యాక్ట్ తీసుకొచ్చి సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడం, విధులు ఇవ్వకపోవడం, అధికారాలు ఇవ్వకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడవలసి వచ్చింది. ప్రభుత్వం ఒత్తిడితోని, అధికారుల ఒత్తిడితోని పనులు చేపట్టారు. ఎవరి స్థాయి చిన్న చిన్న సర్పంచ్ కూడా 5 నుంచి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా పనులు చేపట్టి దాదాపు ఒక సర్పంచ్ 1 కోటి రూపాయలు కూడా పనులు చేపట్టి బాకీలు తెచ్చి బాకీల పనులైన తప్ప ఇప్పటి వరకు 16 నెలల నుంచి సర్పంచ్ పట్టించుకున్న నాతో లేడు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. అదేవిధంగా జాయింట్ చెక్ పవర్ పెట్టడం వల్ల ఎన్నోసార్లు ధర్నం చేసినాం, ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్యం చేసి ఆ సర్పంచ్ ఉప సర్పంచ్ వల్ల పెండింగ్ వంటి బిల్లు పెండింగ్ వేయడం జరిగింది. పనులు అటంకం జరిగినాయి, అయినా పట్టించుకోలేదు. కాబట్టి మేము గత ప్రభుత్వం నిజంగా 16 నెలల నుంచి కూడా అదేవిధంగా పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఈ ప్రభుత్వం మొన్న వచ్చి నెలలు కూడా కాలేదు. కాబట్టి అయినా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అప్పుల పాలై, బాకీల పాలై చాలామంది 13 మంది సర్పంచ్ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి 12,769 సర్పంచులు ఇప్పుడు ముఖ్యంగా మేమంతా ప్రభుత్వానికి మద్దతుగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మేము సిద్ధమైనని చెప్పి మేము నినాదాలు కూడా చేయడం జరిగింది. మద్దతు తెలిపినాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకుని 9 జిల్లాలలో ఐకమత్యం చేసి సర్పంచ్ లేపి మేము ఎన్నికలు అయ్యేంత ప్రభుత్వం పెట్టని అభ్యంతరం లేదు. ఎన్నికలు పెట్టకపోతే సర్పంచులు ఉన్న సర్పంచులనే పర్సనల్స్ కొనసాగించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి సీఎం దృష్టి తీసుకువెళ్ళాలని చెప్పి పెద్దలు గౌరవనీయులు మల్లు రవి గారు, కోదండ రామ్ సార్ గారు, ఆరోగ్యపాల్ గారు దృష్టి తీసుకువెళ్ళాం. త్వరలో ముఖ్యమంత్రి కలవడానికి కూడా మేమంతా సర్పంచ సమయక్తం సిద్ధమని చెప్పి మనం చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా మేము మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు అయితే పర్వాలేదు, కాకపోతే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. 16 నెలల బిల్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కాబట్టి కేసీఆర్ పాపాన్ని, కేసీఆర్ పాపం, సర్పంచుల పాపం జరుగుతుంది. సరణాశ్రమం పోవడానికి కూడా పోయిండు, పోతాడు. పరిస్థితి ఇంటి 16 నెలలు పెండింగ్ పెట్టి నానా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క 16 నెలల బిల్లులు ఏవైతే ఉందో విడుదల చేయాలని, ఆ జాయింట్ స్పీకర్ తీసేయాలని, తర్వాత ఈ యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ కొనసాగే విధంగా చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. బిల్లులు ఏవైతే ఉందో విడుదల చేయాలని, ఆ జాయింట్ స్పీకర్ తీసేయాలని, తర్వాత ఈ యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ కొనసాగే విధంగా చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.